విశాఖ వాజింగ్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్స్యరంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కీలకం, సదస్సులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. కేజీహెచ్ లో లంచాలకు తావు లేకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న సూపరింటెండెంట్, అటువంటి సంఘటనలు తమ దృష్టికి తీసుకురావాలన్న డాక్టర్ కె శివానంద్. ముత్యాల చీర అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి తొలి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్వేతార్క ముత్యాల పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించిన ఆలయ నిర్వాహక వర్గం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణరక్షణకు వారి బోటులకు ఇస్రో రూపొందించిన ట్రాన్సెండర్లు అమెరిక ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్యరంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆగస్టు 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ముందస్తు కార్యకలాపాల్లో భాగంగా నేడు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ట్రాన్సైడర్లు ప్రతి మెటరైజ్డ్ మెకనైజ్డ్ బోటు ఓనర్లందరూ వినియోగించాలని కోరారు. ఈ ట్రాన్స్బౌండర్లు ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందించడం జరుగుతుందని, యాజమానులందరూ దీనికోసం మత్స్యశాఖ సహకారంతో వారి బోట్లకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. Sir, here you can say the specimen which I get, and by which vessel we got this particular month, they are missing our office in 1 or 2 in 9. But when they scan, these are the rocks you can see. This is the torpedo. It will pass. Used as soon they stitch doctors, unless it is like Hong Kong. They are being smuggled. They poach our Indian water for 5 years. The adults of it, officials of it. You are taking a bit bottom drawing and we shoot the net there. Okay. Then you are hauling, like in ignorantly or and that they are coming along that one. So we just had the lost fishing here. But we are also doing the marine mammal project survey where we have the mammal. Within 5 years we have to give it coming, sir. ఎన్నో మంచి కార్యక్రమాలు ఎఫ్ఎస్ఐ కూడా చేపడుతున్నారు. దాంట్లో ఒక కొత్త కార్యక్రమం ఈ ట్రాన్స్పాండర్ ఇన్స్టాలేషన్ అనేది. సో దాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న మత్స్యకార సోదరులకి వివరించి ఎటువంటి లబ్ధి వాళ్ళు పొందడం అనేది ఈ కార్యక్రమం భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ అనేది ఆగస్ట్ 23 మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనం ఆగస్ట్ 23 సెలబ్రేట్ చేస్తామంటే, ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ ఒక సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ 23ని మనము స్పేస్ డేగా సెలబ్రేట్ చేయబోతున్నాము. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా, రెస్పెక్టెడ్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి, విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్టుల ద్వారా, వాళ్ళ యొక్క కృషి ద్వారా ఈరోజు రీయూసబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము. మీరందరూ చదివి ఉంటారు, తుంబాలో ఎక్కడో ఒక చిన్న చర్చ పక్కన నుంచి రాకెట్ లాంచ్ చేసి ఈరోజు మూన్ దాకా మనము రీచ్ చేయగలిగామంటే వాళ్ళ యొక్క కృషి వల్ల. వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క కష్టాలని, త్యాగాలని గుర్తుపెట్టుకొని మనం కూడా మనవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాజం బాగుపడాలంటే సైన్స్ అనేది చాలా చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది ఇంకో హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము
మెరుగైన వైద్యం అందించగలమేమంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్కి వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగాము. దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాము. దళిత సంక్షేమ నిధులను కేటాయించడం లేదని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులను ఇవ్వకపోవడాన్ని కేవీపీఎస్ సహా దళిత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని సిపిఐ నాయకులు సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే దిశగా చర్యలు చేపడతామంటూ జగదంబ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దళిత సంఘాల ఆధ్వర్యంలో 9వ జాతీయ నిరసన కార్యక్రమంలో దళిత నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ పిఓఏ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాయ్ సంబంధించిన కానీ అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ పథకాలు అమలు చేయడానికి నిధులకు కానీ ఎక్కడ కూడా అమలు జరగటం లేదు. అనేక మంది దళితుల భూములు కూడా ఈరోజు లాక్కోవడం జరుగుతుంది. అనేక విధాలుగా ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడిని కేబీపీఎస్ అలాగే ఇతర దళిత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు తన వైఖరి మార్చుకోకపోతే దళిత సంఘాలు ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ కానీ వీటిలన్నిటి మీద ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ప్రైవేటీకరణ ఆపడం అనేది వెనక్కి తీసుకునే వరకు ఈ ఆందోళనలు సాగుతాయి. దళితులకి న్యాయం జరిగే వరకు ఈ దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయనే సందర్భంగా తెలియజేస్తుంది. కేటాయించి ఖర్చు చేయాలని చట్టం ఉన్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ నిధులను కేటాయించకుండా ఖర్చు చేయకుండా ఈ దళిత గిరిజనులకి అన్యాయం అనేది జరుగుతుంది. దాన్ని ఎత్తి చూపడానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది, నిరసన కార్యక్రమం అనేది మనం తీసుకోవడం జరిగింది. బడ్జెట్లో కనీసం ఈ దళితుల గురించి, గిరిజనుల గురించి కానీ ఏమాత్రం కూడా ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి ఏ విధమైన ప్రకటన కూడా చేయలేదు. వెంటనే వారు ఆ మా నిరసనను గుర్తించి బడ్జెట్లో ఇప్పటికైనా సరే ఆ నిధులను కేటాయించాలని. అలాగే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ద్వారా 10th ఇంటర్ చదువుకునే విద్యార్థులకు ఉచిత శిక్షణను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సింధు ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక భారంతో మధ్యలోనే చదువు ఆపేసిన యువతకు దూర విద్య ద్వారా 10th ఇంటర్మీడియట్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా శిక్షణను ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రొఫెసర్ బికే రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి ఒక సేవా సంస్థ. ఈ సంస్థ ద్వారా ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లాంటి దూర విద్యా కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటికి మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మేము శిక్షణ ఇస్తున్నాము. మాకు అనేక రకాల బ్రాంచ్లు ఉన్నాయి. అయితే పెందుతులో మెయిన్ బ్రాంచ్ బేస్ చేసుకుని ఉద్దేశం ముఖ్యంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఉచితంగా అవేర్నెస్ కల్పిస్తూ విద్యల్లో బయటికి తీసుకురావడానికి, వాళ్ళని విద్యావంతులు చేయడానికి అనేక కార్యక్రమాలు ప్రొఫెసర్ డికే రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు. ఆయన ఇదిలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అలాంటి సబ్జెక్ట్స్ కూడా ఆయన ఫ్రీగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఉచితంగా కోచింగ్ అందజేస్తున్నారు. ఈ సందర్భంలో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉందో వాళ్ళు ఓపెన్ లో 10th ఇంటర్ కోసం ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పేదరికంలో ఉన్న పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి చదువు లేకుండా అలాగే వెనకబడిపోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ ఓపెన్ 10th ఇంటర్ కడితే వాళ్ళు కూడా గవర్నమెంట్ లో ఏదైనా జాబులు సంపాదించుకోవచ్చు, ప్రైవేట్ లో కూడా మంచి జాబులు సంపాదించుకోవచ్చు. అటువంటి కోర్సుకి సింధు అకాడమీ ద్వారా డాక్టర్ ప్రొఫెసర్ డికే రెడ్డి గారు ఉచితంగా కూడా ఆయనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కల్పించబోతున్నాం. నెక్స్ట్ సండే ఆయన అకాడమీలోనే ఉచితంగా
మనం అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టబోతున్నాం. అదేవిధంగా ఎవరైతే నిజమైన పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారో వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చి పర్యవేక్షించి వాళ్ళు 10th ఇంటర్ పాస్ అయ్యే విధంగా డాక్టర్ రెడ్డి గారు కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మిక రంగాన్ని కుదేలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలంటూ సిఐటియు నాయకులు జ్యోతిశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ కూడలిలో నిర్వహించిన ధర్నాలో వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్విట్ లేబర్ కోడ్స్ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు. రానున్న కాలంలో 19% యువతకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్స్ కారణంగా కార్మిక రంగం బానిస వ్యవస్థగా మారబోతోందని విమర్శించారు. ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్య స్ఫూర్తితో నల్ల చట్టాలని, కార్మిక లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, అఖిల పక్ష కార్మికులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల చట్టాలు, కార్మిక చట్టాల మీద తీవ్రమైన దాడి అనేది జరుగుతూ ఉంది. ఈ దాడిని కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కార్మికులకు అనే హక్కులు అనేవి కాలరాయబడ్డాయి, పని గంటలు పెంచబడింది, ఉపాధి లేదు. ఈ రోజులో దేశంలో సుమారుగా 19 కోట్ల మంది నిరుద్యోగులు, చదువుకున్న నిరుద్యోగులు దేశంలో ఉన్నారు. వీళ్ళకి ఎవరికి ఉపాధి కల్పించట్లేదు. అగ్నిపథ్ పేరుతో యువకుల జీవితాలతో ఆటలాడుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. అదేవిధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో పర్మనెంట్ ఉద్యోగులు ఇవ్వకుండా తాత్కాలిక ఉద్యోగులు ఇచ్చి ఆ విధంగా ప్రైవేట్ యజమానులకు అనుకూలమైనటువంటి వైఖరి అనేది ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నది. అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్కి గత 3 సంవత్సరాలను ఆందోళన చేస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంట్ మీద ఎటువంటి ప్రకటన అనేది చేయలేదు. కనుక దీనికి వ్యతిరేకంగా ఈరోజు విశాఖ నగరంలో మేము మా నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. ఈరోజున క్విట్ ఇండియా స్ఫూర్తి తీసుకొని ఏదైతే ఈ దేశం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తరిమి కొట్టామో దేశకు బచ్చం, బ్రిటిష్ ప్రభుత్వం హఠం ఆ నినాదంతో ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందో ఈ రోజు నుండి ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు హఠం, దేశకు బచ్చం అన్న పేరుతోటి క్విట్ ఇండియా ఈ రోజున అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఈ ఉద్యమాన్ని చేపట్టాం. ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తిని తీసుకున్నటువంటి ఈ రోజున మనం వ్యవసాయ రైతు సంఘం ఒకటి. ఈ రైతు సంఘం ఉద్యమమే ఈ రోజున మోడీ గారిని తల వంచి, తల మెడలు వంచి ఈ రోజున తెచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున మోడీకి ఏర్పడింది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యతతో ప్రజా ఉద్యమాన్ని నడపకపోతే ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలు దాదాపు 200 పరిశ్రమలు మూతబడ్డాయి. బడా పరిశ్రమలు ఈ రాబోయే రోజుల్లో యువతకి దాదాపు 99% ఉద్యోగాలు అన్నింటిలో కూడా ఈ ఉన్నటువంటి ఈ యువకులకి అందరూ కూడా ఉద్యోగాలు రానేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక పక్క రోడ్లు, విమానాశ్రయం, తాడి పరిశ్రమలు, అలాగే స్టీల్ ప్లాంటు, అలాగే హెచ్పిసిఎల్, ప్రతిదీ కూడా ఈ రోజున ప్రైవేటు వ్యవస్థల్లోనూ మీరు బతకండి అని చెప్పేసి ఈ రోజున మోడీ ప్రభుత్వం చెబుతూ ఉంది. ఈ దేశంలోనూ గుజరాతి మారువడి తప్ప, ఈ దేశంలో ఉండేటటువంటి దోపుడు దొంగలు తప్ప మిగతా వాళ్ళకి మోడీ కనబట్టలేదు. కేజీహెచ్లో ఇక లంచాలకు తావులేదని, ఇందుకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శివానంద్ హెచ్చరించారు. మహారాణిపేటలో గల కేజీహెచ్లో గల తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, డాక్టర్లు రోగుల మధ్య అనుబంధం పెరిగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రోగులు ఆసుపత్రిలో పడుతున్న ఇబ్బందుల మీద ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీంతో కలెక్టర్ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. రోగులు ఏ ఇబ్బంది ఉన్నా 0891-2590-100-2590-1022 నెంబర్స్ కు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ కింద మెడికల్ రికార్డ్స్ నమోదు వల్ల రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. చాలా వరకు మొట్టమొదటి ప్రాబ్లమ్ పేషెంట్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ నాకు
సూపరింటెండెంట్ అయిన నాకు ప్లస్ కలెక్టర్ గారికి కూడా ఇవి కొన్ని చేరడం అనేది జరిగింది. వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని క్రియేట్ చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ వల్ల మనకి 2 నెంబర్లు అనేవి మనం ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ ఆ 2 నెంబర్లు ఎవరు ఫోన్ చేసినా ఆ మెసేజ్ ఫస్ట్ కలెక్టర్ గారికి చేరుతుంది, కలెక్టర్ గారి దగ్గర నుంచి డైరెక్ట్గా నాకు వస్తుంది, సూపరింటెండెంట్ గారికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మేము తగు చర్యలు ఎవరు ఎటువంటి ఇబ్బంది ఫీల్ అయినా వాటి మీద తక్షణమే చర్య తీసుకొని పేషెంట్కి న్యాయం జరిగేటట్టు, పేషెంట్కి కంపల్సరీ మంచి జరిగేటట్టు చూడటం అనేది మేము చూస్తామని, మేము అందరికీ మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్లందరికీ మేము మనవి చేసుకుంటున్నాం. ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మీరు ఈ కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ని మాకు రిసీవ్ అయ్యేటట్టు చేస్తే, ఈ డోర్స్ ఎప్పుడు తెరుచుకొనంటే, సూపరింటెండెంట్ డోర్స్ ఎప్పుడు తెరుచుకున్నామంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నా నా దగ్గరికి నేరుగా ఎవరన్నా రావచ్చు, నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. నేను దాన్ని నేను తక్షణం స్వీకరించి అందరికీ నేను న్యాయం జరిగేటట్టు చేస్తానని నేను ఈ మీడియా ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది. ఇంకొక ప్రాబ్లం చెప్పారు, ఏబిడిఎం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని ఉంటుంది మనకి. ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రజలకు చాలా అవసరం, ఎందుకంటే దీనివలన వాళ్ళని డిజిటల్ మిషన్లో ఇంక్లూడ్ చేసి వారికి ఏమైనా జబ్బులు ఉన్నా అవన్నీ వాళ్ళ మెడికల్ రికార్డ్ అంతా మనం క్రియేట్ చేసి, ఇది కొద్దిగా కష్టతరమైన పని కానీ ప్రధానమంత్రి గారు దీన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చేయమన్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇవి ప్రజలకు తెలియలేదు. తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డిజిటల్ మిషన్ మనం చేసేటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది ఇంప్లిమెంటేషన్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని నా దృష్టి తీసుకురావడం అనేది జరిగింది. మీడియా మిత్రులు, దాన్ని ఇమ్మీడియట్గా నేను అది సాల్వ్ చేసి స్టాఫ్ని సిబ్బందిని అక్కడ ఇంక్రీజ్ చేసి ఈ ఆయుష్మాన్ డిజిటల్ మిషన్లో అందరూ జాయిన్ అయ్యేటట్టు, ఇక్కడికి వచ్చే పేషెంట్లందరూ దాంట్లో రిజిస్టర్ అయ్యేటట్టు మేము చేయడం అనేది జరుగుతుంది. సో దీని గురించి ఒక్కొక్కసారి చిన్న చిన్న అవకతవకలు ఉన్నా ప్రజలు మాతో సహకరించి దీంట్లో కంపల్సరీ వాళ్ళు రిజిస్ట్రేషన్ పొంది దీని తాలూకు ఉపయోగాలు డెఫినెట్గా పొందాల్సిందిగా కోరుతున్నాను. ఏంటి ఉపయోగాలు అంటే, ఒకటి వాళ్ళ హెల్త్ డేటా అంతా రిజిస్టర్ చేయబడుతుంది. ఆ హెల్త్ డేటా రిజిస్టర్ చేయబడడం వల్ల వాళ్ళు ఇక్కడ కాకుండా ఏ స్టేట్లో కానీ ఎక్కడ వాళ్ళు వెళ్ళినా వాళ్ళ తాలూకా మెడికల్ రికార్డ్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ నెంబర్ ఒక్కటి చెప్తే చాలు, వాళ్ళ డేటా అంతా రిట్రైవ్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ పక్కాగా మంచిగా ఇవ్వడం అనేది ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంది. సో ఆదివాసీల మనుగడ కోసం రూపొందించి అమలు చేస్తున్న పలు గిరిజన చట్టాలను కాపాడుకుంటామని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు నినదించారు. ప్రపంచ ఆదివాసీ హక్కుల పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఈ నెల 15 నుంచి నగరంలోని ఎంవీపీ కాలనీ గిరిజన భవన్లో జరుగుతున్న ప్రపంచ ఆదివాసీ వారోత్సవాలను నాయకులంతా జెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఆదివాసీ గిరిజనులు సమైక్యంగా పోరాడి రక్షణ కోసం గిరిజన చట్టాలను ఏర్పరచుకున్నారన్నారు. ప్రస్తుతం వాటి ఉనికి ప్రమాదంలో పడిందని, వాటిని తామంతా సంఘటిత పోరాటంతో రక్షించుకుంటామన్నారు. తమ సమస్యలు, సాధక బాధకాలను ప్రపంచ ఆదివాసీ వారోత్సవాల్లో కూలంకుషంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. మరి 1994లో ఆదివాసుల హక్కుల్ని రక్షించడం కోసం ఐక్యరాజ్య సమితి మాకు ఆ రోజున 9 ఆగస్టు హక్కుల దినంగా మాకు ఆ రోజున ప్రకటించడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా మా ఆదివాసులు దాదాపుగానే 96 దేశాల్లో 200 జాతులతో ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ జాతులంతా కూడా చాలా మటుకు ఇప్పుడు అంతరించిపోతున్నాయి, అలాగే హక్కులు కూడా కాల రాస్తున్నారు. ఈ హక్కులను కాపాడడం కోసం మేము ఈ రోజున 9 ఆగస్టున ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆదివాసుల హక్కుల దినంగా ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రపంచవ్యాప్తంగా కూడా మేము ఈరోజున జరుపుకుంటున్నాం. మా హక్కుల్ని మరి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దాన్ని కాల రాస్తున్నారు. అలా కాల రాయకుండా ఉండాలనేసి మేము ఈరోజున మీ మీడియా ముందుకు కూడాను, మీ మీడియా సాక్షి కూడాను వాళ్ళకి వినవించుకుంటున్నాం.
పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి చొరవ చూపించాలని, సామరస్యంగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. నాగసాకి సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీవీ ఫౌండేషన్ ఫర్ పీస్ అండ్ హార్మోన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో నాగసాకి దృశ్యాలతో ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీబీఎంసీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణుయుద్ధం జరగడం వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, దాని ప్రభావం ఇప్పటికీ ఉందని అన్నారు. 1945లో హిరోషిమా నాగసాకిలో 6-9 తేదీల్లో 2 చోట్ల జరిగిన అణుబాంబు ప్రయోగం వల్ల 1 చోట 4 లక్షల, మరో చోట 2 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. యుద్ధాలు జరగకుండా ఐక్యరాజ్య సమితి గట్టి ప్రయత్నం చేయాలన్నారు. హిరోషిమా నాగసాకి డే సమావేశాలు ప్లస్ లాస్ట్ రోజున ఈ శాంతి గురించి మా పిల్లలతోటి మీటింగ్స్ పెట్టడం జరుగుతుందండి. దీనికి ముఖ్య కారకులు ఏంటంటే ఆ యొక్క ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి నరవ ప్రకాష్ గారు ఇన్స్పిరేషన్ తోటి మేము ఈ హిరోషిమా నాగసాకి డే చేస్తున్నాం. పిల్లల్లో కూడా మంచి స్పందన వచ్చి వాళ్ళు కూడా ఈ శాంతి నెలకొల్పాలా, ప్రపంచ శాంతిలో పాల్గొనాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతున్నారండి. సో వారికి మా కాలేజ్ తరఫున, అలాగే స్టూడెంట్స్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఫొటోస్ ఏంటంటే ఇవి మనకి యాక్చువల్గా అంటే 1945లో 6 తేదీన హిరోషిమా మీద, అలాగే 1945 ఆగస్ట్ 9 తేదీన నాగసాకి మీద ఈ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఈ జపాన్లోని ఉన్నటువంటి ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్లో వాళ్ళు అణుబాంబు దాడి చేశారు. దానివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఆ యొక్క చాలా నిర్జీవమైపోయారు. ఆ యొక్క ఫోటోలు మనకి ఈ ప్రకాష్ గారు అన్నీ సేకరించి ఒక ఎగ్జిబిషన్లా పెట్టాం మేము. అవన్నీ చూసి చాలా రేర్ కలెక్షన్స్ ఇవి, వాళ్ళందరూ పిల్లలు కూడా చాలా ఆనందపడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను విశాఖ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గోకుల్ థియేటర్ దగ్గర నిర్వహించిన భారీ వేడుకల్లో కటౌట్లను ఏర్పాటు చేసి థియేటర్ వద్ద అభిమానులు కోలాహలంగా ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై భారీ కేక్ ను కట్ చేశారు. బాణాసంచాను కాలుస్తూ అభిమాన హీరో మహేష్ బాబు నటించిన పాటలకు స్టెప్పులను వేస్తూ అభిమానులు కోలాహలంగా డాన్సులను చేశారు. నృత్య కేళీల మధ్య, అభిమానుల కోలాహలం మధ్య విశాఖ నగరంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాల్లో మహేష్ బాబు జన్మదిన వేడుకలు
ఈరోజు 9వ తారీఖున జరపడింది. మహేష్ బాబు గారు 49వ జన్మదిన ఉత్సవాలు విశాఖపట్నంలో భారీగా కేక్ కటింగ్లు కానివ్వండి, కట్అవుట్లు కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, పిల్లల్ని దత్తత తీసుకొని చదివించడం కానివ్వండి, ఇలాంటి అనేక కార్యక్రమాలు మహేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా చేయడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం యూత్ చాలా డిఫరెంట్, సేవా కార్యక్రమాల్లో ముందడుగు వేస్తూ మహేష్ బాబు గారు అతని స్థాయిలో ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తారో, అలాగే విశాఖపట్నంలో అంతే ఉత్సాహంతో మాకున్న అంతలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే కృష్ణగారి విగ్రహం ఈ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ కృష్ణగారి విగ్రహం పెట్టడానికి నిశ్చయించుకున్నారు. అలాగే మేము విశాఖపట్నంలో కృష్ణ అభిమానులతో మహేష్ బాబు అభిమానులతో మీటింగ్ పెట్టుకొని ఎక్కడ విగ్రహం పెట్టాలో మేము నిశ్చయించుకొని స్థానిక ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ దగ్గరికి వెళ్ళి ఈ మూడు నెలల్లో విగ్రహం పెట్టడానికి మహేష్ బాబు అభిమానులు కృష్ణ అభిమానులు చురుగ్గా పాల్గొంటున్నారు. శ్రావణ మాస తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని కొత్తవలస మండలం తుమ్మకాపల్లిలోని శ్రీ శ్రీ సంతోషమాత ఆలయంలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలను అభిషేకాలను నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు అమ్మవారికి పంచామృతాభిషేకాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ప్రత్యేక గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పూజలను ఆచరించారు. వన్డౌన్ కురుపా మార్కెట్ ప్రాంతంలో గల శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా మొదటి శుక్రవారం అమ్మవారు ముత్యాల చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి మూల విరాట్ తెల్లవారుజామున 5 గంటలకు శుద్ధ జలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్ల రసాలతో సహా 108 ముత్యాల చీర అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, ముత్యాల చీర అలంకరణ, సహస్ర శ్వేతార్క ముత్యాల పూజను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించినట్లు దేవాలయ నిర్వాహకులు పూజారులు తెలిపారు. ఈ మేరకు దేవాలయంలో మహిళలు సామూహిక ప్రాంగణంలో కుంకుమార్చన చేశారు. మా దేవాలయంలో వాసవి శ్రావణ మాసం అత్యంత వైభవంగా గౌరవంగా చేస్తున్నామండి. శ్రావణ మాసం సందర్భం మొదటి శుక్రవారం ఈరోజు మా అమ్మవారిని విశేషంగా 4 గంటలకు సుప్రభాత సేవ చేసి తదనంతరం అమ్మవారికి పంచామృతాలతో పదార్థాలతో 108 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిగిందండి. అదైన తర్వాత అమ్మవారికి ఇష్టమైన ముత్యాల చీర అలంకరణ చేశామండి. ముత్యాల చీర అలంకరణ ముత్యాలతో అమ్మవారు పూజ చేసి
కుంభ పూజ కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా వచ్చే మహిళల చేత కూడా 250 నుంచి 300 మంది మహిళల చేత లక్ష్మీ సహస్ర లలిత ఆశ్రమంతో కుంకుమ పూజ కూడా చేయిస్తున్నామండి. వచ్చిన భక్తులు వచ్చి అమ్మ దర్శనం చేసుకుని అమ్మకు అన్నదానం పంపుతున్న వాళ్ళందరూ కూడా శ్రావణమాసం విశేషంగా చేయిస్తున్నామండి. అదేవిధంగా రెండో వారం అమ్మవారికి పట్టు వస్త్రం కట్టి అమ్మవారికి గాజులతోని పసుకొమ్మలతోని పుష్పాలతో అలంకరించి పూజ చేయడం జరుగుతుందండి. మూడో వారం రజిత వస్త్రం కట్టి పగడాలతో పూజ చేస్తున్నామండి. అదేవిధంగా నాలుగో వారం సువర్ణ వస్త్రం కట్టి సువర్ణ పుష్పాలతో పూజ చేస్తున్నామండి. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారు మరియు వారికి కోరుతున్నామండి. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. లో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కీలకం, సదస్సు పేర్కొన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. లో లంచాలకు తావు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్న సూపరింటెండెంట్, అటువంటి సంఘటనలు తమ దృష్టికి తీసుకురావాలన్న డాక్టర్ కె శివానంద్. ముత్యాల చీర అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు పోలీస్ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్వేతార్క ముత్యాల పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించిన సంఘాధ్యక్షుడు.